సార్, మీ షూటింగ్లో ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అన్ని రోజులు షూటింగ్స్లో 46 డేస్ చేశారు కదా, అప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది? చుట్టుపక్కల వాళ్ళందరూ మీతో, అంటే ఆ ఊరు వాళ్ళు కూడా మంచిగా మాట్లాడడం అసలు అందరూ పల్లెటూరులో ఉండాలి పల్లెటూరులో ఉండాలి అంటారు. దేనికనేది, పల్లెటూరు వెళ్ళి తెలిస్తే ఉంటేనే తెలిసిద్ది. ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయారు, బిడ్డ తిన్నావా, బిడ్డ మంచిగా ఉన్నావా, గట్లని బిడ్డ పోయేస్తాను అని చెప్పి అంత మర్యాదగా వాళ్ళు ప్రతి వాళ్ళని తెలిసిన వాళ్ళని. ఇప్పుడు మేము సినిమా వాళ్ళమా కాదని కదా అడిగిన దానికి కూడా సమాధానం కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పల్లెటూరులో ఉండేది ఎందుకంటే ఆ జనాల మధ్యన ఉండమని చెప్పేది అందుకే. పల్లెటూరుని గౌరవించండి రా, పల్లెటూరులో ఉండమంటారు. ఈవెన్ ఒక షాప్కి వెళ్ళినా కూడా, ఏదైనా అడ్రస్ అడిగినా కూడా, అదే మీ ఏదైనా కావాలని అడిగినా కూడా, ఉంది బిడ్డ లేదు బిడ్డ ఆడ దొరికింది సార్, మంచిగా వచ్చి లేదు సార్ ఇది రండి సార్ అని చెప్పి చూపిస్తారు. ఇక్కడ ఎవరు అండి సిటీలో అడిగేది, ఇక్కడ ఏదో అడ్రస్ ఉందండి, ఏమో తెలియదు, అది తెలియదండి, అరే నయమాలం రా అవి ఇట్లేదు తప్ప, అరే పక్కన ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి కూడా కనీసం కూడా ఉండట్లేదు. సో ఏంటంటే ఈ బంధాలు ఇవన్నీ ఉండాలంటే పల్లెటూరులో ఉంటేనే. ఆ 40 రోజులు అసలు వాళ్ళు చూపించిన ఇది కానీ, ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా, ఒక ఇంట్లోకి అట్లా వెళ్తున్నా అనుకో, ఎవరింట్లోకి వెళ్ళక్కర్లా, అరుగు మీద కూర్చున్నా ఎవరు మీరు ఎందుకు కూర్చున్నారని. సో ఇక్కడ ఉన్న పరిస్థితి సోషల్ ఎట్టగా ఉంది. అక్కడ ఏంటంటే ఎడు కూర్చున్నావు, ఏమిడా కూర్చున్నావా, కూర్చున్నావు, నీళ్ళు అదువా కావాలి ఇంకేమన్నా అన్నట్టుగా అడుగుతారు. మరి పల్లెటూరులు అనేది మర్చిపోకూడదు. నిజంగా పల్లెటూరులు నిజంగా మనకు వెన్నుముకాని ఊరికే పెద్దలు. అవును, మొత్తానికి మీకు అయితే ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ పల్లెటూరులో వాతావరణం కానీ. నేను చీరాల ఉండవనే నాకు పల్లెటూరు గురించి తెలియదు. ఓకే, యాక్చువల్గా ఒకవేళ వెళ్ళిన అమ్మమ్మలు ఊరు కానీ ఇట్లా కానీ వెళ్ళాను అనుకో, ఆ సెలవులో గడిపి రావటమే. అలాగనే మమ్మల్ని పొలాలకి తీసుకెళ్ళరు, వీళ్ళకి తీసుకెళ్ళరు, ఉన్నవారికి అవి తీసుకెళ్ళరు, ఆ ఇంట్లోనే ఉండటం. పైగా ఈ సెలవులు అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఎండాకాలమే, ఆ టైం నుంచి మమ్మల్ని అసలు బయటికి రానివ్వరు. అంతే తప్ప సరదాగా ఆడుకోవడానికి అనగా ఈ పల్లెటూరు వాతావరణం తెలియదు. నిజంగా గ్రేట్ అనమాట పల్లెటూరు వాతావరణం.